బ్యాక్. రోడ్ల విషయంలో జగన్ రెడ్డి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. గుంటూరులో రోడ్లన్నీ గుంతలు గుంతలుగా దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు రోడ్ల పరిస్థితిపై మా ప్రతినిధి సాంబశివరావు పూర్తి సమాచారం అందిస్తారు. గుంటూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతుల విషయాన్ని అసలు పట్టించుకోకపోవడంతో కూడా గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లు పూర్తిగా గుంతలమయం గోతులమయమయ్యాయి. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే చెరువులను తరిపించే విధంగా రోడ్లు తయారయ్యాయి. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఈ రోడ్ల మరమ్మతు విషయంలో దృష్టి సారించకపోవడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. జూన్ నాటికి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద గుంతలు కనిపించడానికి ఇల్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ప్రకటన చేసినప్పటికి కూడా జూన్ దాటి జూలై మాసం సగానికి వచ్చినా కూడా ఇప్పటికీ ఈ రోడ్ల మరమ్మతుల విషయంలో దృష్టి సారించిన వారు లేరు. దీనిపై కూడా ప్రజలతో పాటు స్థానికంగా ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి జనసేన పార్టీ మరొకసారి డిజిటల్ క్యాంపెయిన్ కూడా సిద్ధమైంది. స్థానికంగా ఉన్న రోడ్ల గుంతల మైంపై కూడా మనతో పాటు మా స్థానిక జనసేన నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ రోడ్ల పరిస్థితి మీద ఏంటి, మీరు రేపటి నుంచి క్యాంపెయిన్ పెట్టారు, ఎట్లా ఉంది పరిస్థితి? అసలు మామూలుగానే రోడ్లు నడవడానికి అవకాశం లేదు. అలాంటిది ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో రోడ్లు కొత్త వేయించడం కాదు కదా, కనీసం మరమ్మతులు చేయడానికి గుంతలు పూడ్చడానికి కూడా ఎక్కడా కూడా ప్రయత్నించిన దాఖలాలు లేవు. గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ చేసినప్పుడు ట్విట్టర్ కూడా హ్యాక్ అయిన సందర్భంగా అన్ని రోడ్లు రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రపంచం కూడా ఉలికిపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు ఇంత దుస్థితిలో ఉన్నాయా, ఏంది అక్కడ పరిస్థితి అని గత నెలలో సమీక్ష చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జూలై 15 తారీఖు అంటే రేపు జూలై 15 తారీఖు లోపు ఒక్క గుంత కూడా కనపడకూడదు రాష్ట్రంలో, రాష్ట్రంలో ఒక గుంత కనపడినా కూడా నూరుకోనని చెప్పేసి అధికారులకి మంత్రులకి ఒక ఆదేశం జారీ చేశారు. ఈ రేపే 15 తారీఖు కానీ ఎక్కడా కూడా ఒక గుంత పూడ్చిన పాపాన పోలేదు ఈ వైసీపీ ప్రభుత్వం. మంచినీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ఇలాగ కనీస సౌకర్యాలు ప్రజలకు కల్పించడంలో ఫెయిల్ అయిపోయారు. అదేమన్నా అంటే మేము అమ్మఒడి వేస్తున్నాము, డబ్బులు వేస్తున్నామని చెప్పండి. అంటే పరిపాలన అంటే అప్పులు చేసి రాష్ట్ర సంపదని తాకట్టు పెట్టి రాష్ట్ర కనీస సంపదని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి ఖనిజ సంపదని తాకట్టు పెట్టి అప్పు చేయటి, వీళ్ళకి బ్యాంకులో డబ్బులు వేయటం అన్న అది నా పరిపాలన అంటే ఇంకేం అవసరం లేదా? కనీసం రోడ్లు నడవడానికి గమనించండి, వెన్నుపూస విరిగిపోతున్నాయి కొన్ని రోడ్లు అయితే. ఒక రోడ్లో వచ్చినప్పుడు మరో రోడ్లోకి వెళ్దామంటే అది అంతకుమించి ఇంకా రోడ్లు ఉంటుంది. ఒక ఏరియాలోకి వెళ్ళడానికి ప్రతి డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ని అడిగితే చెప్తారు ఎంతమంది ఈ 3 సంవత్సరాల్లో వెన్నుపూస దెబ్బ తగిలి వెన్నుపూస దెబ్బ తిని ఆర్థోపెడిక్ డాక్టర్ మీరే మాకు అనుమానం వస్తుంది. మీరు ఆర్థోపెడిక్ డాక్టర్లు ఏమైనా కుమ్మక్కయ్యి ఇలాగ రోడ్లని బాగు చేయించుకుని ఉంచారేమో అనిపిస్తుంది. మీరు దయచేసి ఇప్పటికైనా చేయండి. లేని పక్షంలో రేపొద్దున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రేపొద్దున నుంచి మేము డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజల సహకారంతో ప్రజలను కలుపుకొని ప్రజల ఆగ్రహవేశ ఎలా ఉన్నాయో మీకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జనసేన పార్టీ చూపించబోతుంది. మా అధినాయకుడు చెప్పాడు, ప్రజలు రోడ్లు స్వచ్ఛందంగా వాళ్ళే మాకు ఫోటోలు పంపిస్తున్నారు. మా ఏరియా ఎక్కడండి, మా ఏరియా ఎక్కడంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. అండ్ మే ప్రధాన రహదారులు, సందులు, గొంతులు ఎక్కడా కూడా రోడ్లు సరిగా ఉన్నారు పాపన పోల. దయచేసి మీరందరూ చర్య తీసుకుని లేని పక్షంలో ప్రజల పక్షాన మేము జనసేన తరపున పోరాడతాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్ల మరమ్మతులు చేయకపోతే ప్రజలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో రోడ్ల దుస్థితికి సంబంధించి ఓవర్టో స్టూడియోస్.